యోగము, యోగం గురించి చెప్తున్నాము. ధ్యాన యోగము, ధ్యాన యోగము అంటే ధ్యానమే యోగము. యోగము అంటే దేవుణ్ణి చేరుకునే ఉపాయానికి యోగము అని పేరు. యోగ శబ్దానికి అర్థం అది, దేవుణ్ణి చేరుకునే ఉపాయము. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, నేను అనేది అది పరమాత్మ యొక్క అంశం, అది సంసారం యొక్క అంశం కాదు, పరమాత్మ యొక్క అంశం. మరి అయితే నేను పరమాత్మ యొక్క అంశం అయితే ఆ పరమాత్మలో కలిసిది ఎప్పుడు? అంశ వెళ్ళి అంశతో కలవాలి కదా, ఎప్పుడు కలుస్తాను? ఆ కలిసి ఉపాయమునకే యోగము. ఇది ఎలాగంటే, నది ఉన్నది, నది దేని అంశ? ల్యాండ్ యొక్క అంశ, సముద్రం యొక్క అంశ. సముద్రం యొక్క అంశ ప్రవహించడం, ల్యాండ్ మీద ప్రవహిస్తాం. వారాణసిలో ఉంది నది. వారాణసి అని ఎందుకన్నానంటే, వారాణసికి చుట్టుపుట్టు ఎక్కడ సముద్రం ఎక్కడ లేదు, మధ్యలో ఉంది వారాణసి, సముద్రం ఎక్కడ లేదు. ఈ సముద్రం, ఈ గంగ, వారాణసిలో ఉన్న గంగ వారాణసి యొక్క అంశమా సముద్రం యొక్క అంశమా? సముద్రం యొక్క అంశం. ప్రవహించేది నేల మీదైనా సముద్రం యొక్క అంశ. అంచేతనే నది, మీ ఎప్పుడో నది యొక్క లక్షణం చూడండి, అది ఉన్నది ఎక్కడ అన్నది కాదు పాయింట్, అది ఎటు ప్రవహిస్తోంది, ఎప్పుడు సముద్రం వైపే ప్రవహిస్తుంది. అలాగే మనం కూడా ఉన్నది సంసారంలో అయినా మనం సంసారం యొక్క అంశ కాదు, మన లక్ష్యం ఈశ్వరుడు, ఈశ్వరుని వైపు ప్రవహించాలి. ఎవడు ప్రవహించాలి? నేను. నేను ప్రవహించాలంటే ఎలా ప్రవహించాలి? మనస్సు, మళ్ళీ మనస్సే, మనస్సే మూలం. దేహంతో మీరు పూజాధికం చేసినప్పుడు కూడా మనస్సు చేస్తుంది పూజ, దేహం బయటకు అలా కనపడుతుంది మనస్సుతోటే. కాబట్టి మన మనస్సు దేవుని వైపు ప్రవహించాలి, ప్రవహిస్తే దేవుడిలో కలుస్తుంది. వెళ్ళి నది సముద్రం వైపు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అదిగో ఆ కలవటానికే యోగము అని పేరు. యోగ సంజ్ఞితం, సంజ్ఞ అంటే పేరు, యోగము అనే పేరు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని దేవుళ్ళో కలవాలి అంటే ఎలా కలుస్తాను? ఇక్కడ కూర్చుని, ఇక్కడ కూర్చోకూడదు, లేచి పరిగెత్తడం ఏదో చేస్తే వెళ్ళి దేవుళ్ళో కలుస్తా, కానీ ఇలా కూర్చుని దేవుళ్ళో ఎలా కలుస్తాను అంటే, అయ్యా చూడండి, దేవుడు ఎక్కడో ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్. దేవుడు సపోజ్ హిమాలయంలో ఉన్నాడు, ఇక్కడ ఎక్కడ చుట్టుముట్టు ఎక్కడ లేడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ కూర్చుని కబుర్లు ఆడుకుంటే, ఉపన్యాసాలు చెప్పుకుంటే ఏమవుతుంది? ఓ బస్సు ఏదో మాట్లాడుకుని తీర్థయాత్ర స్పెషల్ ఎక్కి హిమాలయాలకి పోతే అక్కడ దొరుకుతాడు దేవుడు, అది యోగం అవుతుంది. టూర్ ఆపరేషన్స్ ఉంటుంది, అది యోగం అయిపోతుంది. కానీ ఇక్కడ మరి కూర్చుని ధ్యానం చేయడం యోగం అని ఎలా చెప్పారు అంటే, చూడండి, దేవుడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు. మన హృదయంలో ఉన్నాడు ఆత్మరూపంగా దేవుడు. ఇప్పుడు ఎక్కడికి లేచి పరిగెత్తాలి? పరిగెత్తక్కర్లేదు. కాబట్టి ఈ యోగము చాలా చిత్రమైన యోగం, ఇది చాలా విదూరమైన యోగం. అరే, దేవుడు ఆత్మరూపంగా హృదయంలో ఉంటే ఆయన్ని పట్టుకోవడమే యోగం అయితే, ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? లేచి పరిగెత్తాలా? అక్కర్లేదు. ఏమైనా క్రియలో అవి చేయాలా? అక్కర్లేదు. తపస్సులు చేయాలా? అక్కర్లేదు. స్వర్గంలో ఉంటే తపస్సు చేసి పట్టుకోవాలి, ఎక్కడో వైకుంఠంలో ఉంటే క్రియ చేసి పట్టుకోవాలి, పూజ చేసి పట్టుకోవాలి, అయితే పరిగెత్తి పట్టుకోవాలి హిమాలయాల్లో ఉంటే. హృదయంలో ఉన్నాడు, ఆత్మరూపంగా ఉన్నాడు. ఇప్పుడు ఇవి ఏమీ అక్కర్లేదు. మరి ఏం చేయాలి? పట్టుకోవడానికి ఏం చేయాలి? చూడండి, ఇక్కడ పట్టుకోవడం అంటూ ఏమీ లేదు, విడిచిపెట్టడమే ఉంది. అంతే కదా, పట్టుకోవడం ఎక్కడో దూరంలో ఉంటే పట్టుకోవాలి, ప్రయత్నం చేసి పట్టుకోవాలి. హృదయంలో ఆత్మరూపంగా ఉంటే, నేను మూలంలో ఉంటే ఇంకా పట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలి? ఒక అతను మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, నాకు ఈశ్వరుణ్ణి దర్శించాలనే కోరిక ఉన్నది, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఆయన చెప్పాడు, ఆ కోరిక ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ ఉన్నాడు. కోరిక హృదయం నుంచి పుట్టిందని నేను అక్కడే ఉన్నాడు, ఆ కోరిక వెనకాల ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఎలా పట్టుకోవడం? అయ్యా, దీన్ని పట్టుకోవాల్సింది ఏదీ లేదు. పట్టుకోవడం అంటే మనకంటే ఎదుర్కొన్నా ఉంటే పట్టుకుంటాం. నన్ను నేనే ఏం పట్టుకుంటాను, ఇలా పట్టుకుంటానా అన్న, ఏం పట్టుకోవాలి? ఐ ఆమ్
మాటయా. మరైతే ఇప్పుడు హృదయంలో ఉన్న దేవుడు దొరకాలి, ఆ సంయోగం, ఆ యోగం కలవాలంటే ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. దేన్ని విడిచిపెట్టాలి? సంసారాన్ని విడిచిపెట్టాలి. ఇంతకుముందు పట్టుకున్నదంతా విడిచిపెట్టాలి. కావండి, మరి ఇంతకుముందు పట్టుకున్నదంతా విడిచిపెట్టేస్తే అది నష్టం కదా అంటే చూడండి. అంటే ఇప్పుడు ఇంతకు ఇక్కడ ఉన్న విడ్డూరం ఏమిటంటే, ఇప్పుడు యోగం అంటే పట్టుకోవడం కాదు, విడిచిపెట్టడం యోగం అయింది. వియోగం యోగ సంహితం, విడిచిపెట్టడం అంటే వియోగం, వియోగానికే యోగం అని పేరు. ఇప్పుడు ఒకడు ఇల్లు వాకిలి వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టిపోయి ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఇలాగ జపం చేసుకుంటున్నాడు బుద్ధుడు. బుద్ధుడు ఏం చేస్తున్నాడు? జపం చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ బుద్ధుడు చేస్తున్న దాన్ని వియోగం అనాలా యోగం అనాలా? అయ్యా వియోగమే ఖాయమే, వియోగం. ఎందుకంటే అన్నీ వదిలిపెట్టాడు, రాజ్యాధికారం వదిలిపెట్టాడు, ప్యాలెస్ వదిలిపెట్టాడు, భార్య పూలరథంలాగా యువనవతి ఆమెని వదిలిపెట్టాడు, అప్పుడే పుట్టిన పిల్లాడిని వదిలిపెట్టాడు, ఇంక ఏది అట్టి పెట్టుకోలేదు. టైటిల్ కూడా వదిలిపెట్టేసాడు, నాకు పేరేమీ లేదు. టైటిల్ ఉంటుంది మహారాజుకి, బోల్ ఉంది ఎంత కొడుకు టైటిల్స్ ఉంటాయి, టైటిల్ అన్నీ వదిలిపెట్టాడు, ఏమీ లేదు, నేను తప్ప ఇంకేది లేదు. చూసారా చిత్రం? ఎందుకంటే ఒక గుర్రం మీద వెళ్తాడు ఓ సేవకుడిని తీసుకుని, ఆ సేవకుడికి అప్పచెప్పిస్తాడు ఈ గుర్రం, అరే ఈ గుర్రాన్ని నువ్వు పట్టుకుని మళ్ళీ అంతఃపురానికి పట్టుకెళ్ళిపో అని నది ఒడ్డున ఆ గుర్రాన్ని ఇచ్చేసాను, ఆ నదిలో దిగేసి అవతలకి వెళ్ళిపోతాడు, నదో కాలవో దాటేసి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవడికి చెప్పడు, ఎందుకంటే ఆయనకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడు. ఫలానానేమీ లేదు, నేను తప్ప ఇంక ఏమీ లేదండి, నేనే ఉంది. ఆ సేవకుడు పక్కన ఉన్నప్పుడు నేను రాజకుమారుణ్ణి, వీడు సేవకుడు, రాజకుమారుడనైనా నేను వదిలిపెట్టిన మాట వాస్తవమే, స్టిల్ రాజకుమారుణ్ణి. గుర్రం రాజకుమారుణ్ణి అని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ గుర్రం. ఆ సేవకుడికి గుర్రాన్ని ఇచ్చేసి, ఆ తన మెడలో ఉన్నటువంటి నగలు అన్నీ ఇచ్చేసి కట్టుబట్టలతోటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంక ఇప్పుడు ఆ సేవకుడు కను చూపు మేర వరకు వాడు కనపడ్డాడు అనుకోండి, నేను రాజకుమారుణ్ణి అని తెలుస్తుంది, వాడు సేవకుడు, నేను రాజకుమారుణ్ణి, వాడు కనపడడం మానేశాడు. ఇప్పుడు ఇంకేమిటి నేను? నేను ఏమీ కాను, ధ్యానం. అప్పుడు ఆ నేను, ఏదీ కాని నేను, సర్వాన్ని వియోగం చేసిన నేను బుద్ధుడు అవుతుంది. బుద్ధుడు అంటే జ్ఞాని అని అర్థం, అంటే దేవుడు అని అర్థం. కాబట్టి ఇక్కడ యోగము అంటే దేవునితోటి కలయిక అంటే, దేవునితోటి కలయికే ఉంది, దేవుడు అక్కడే ఉన్నాడు, కొత్తగా కలిసిది ఏం లేదు. మరి ఇంకేమిటండి యోగము అంటే? వియోగమే యోగం. మరి విడిచిపెట్టేసేస్తే ఏమిటి విడిచిపెట్టారు? ఇప్పుడు ఒక ఆయన సిగరెట్ తాగేవాడు, సిగరెట్ ఎందుకు తాగుతున్నావయ్యా అని అడిగారు. నేను నా దగ్గరికి వస్తూ ఉండదు, వేదాంతం కూడా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు. ఓసారి పాపం అన్ని ప్రశ్నలు గీతకు సంబంధించి, గీత చదువుకునేవాడు, గీతకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే నేను చెప్తూ ఉండేవాడు, ప్రేమగా చెప్పేవాడు. ఓ రోజు ఇంకా నేను ఉండబట్టలేక అనేశాను, ఎందుకంటే మాట్లాడుతుంటే సిగరెట్ పొగ వస్తుంది, సిగరెట్ వాసన వేస్తుంది, అతను సిగరెట్ తాగుతాడని నాకు తెలుసు. నేను అన్నాను, చూడవయ్యా నువ్వు ఏదో గీత అంటూ ఉంటావు, నీ మీద ప్రేమతోటి నేను నిన్ను చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ సిగరెట్ నువ్వు మానేయాలప్పా, దీన్ని ఇలాగ పెట్టుకోవడం అది ఏమీ మంచిది కాదు, సిగరెట్ నువ్వు మానేయాలి అన్నావు. అంటే కష్టం అండి అన్నాడు. ఏమిటి కష్టం, ఏమిటో చెప్పు. అంటే మనస్సు బాగులేనప్పుడు సిగరెట్ తాగితే మనస్సు బాగుంటుంది, ఒంట్లో ఓపిక లేనప్పుడు సిగరెట్ తాగితే ఒంటికి ఓపిక వస్తుంది, ఉల్లాసంగా ఉంటుంది అని చెప్పాడు. అంటే నేను చెప్పాను, చూడవయ్యా నువ్వు ఆలోచించు, సిగరెట్టులో ఉండే సుఖం నువ్వు చెప్పావు, సిగరెట్టులో సుఖం ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఆ సుఖాన్ని నువ్వు వర్ణించి కూడా చెప్పావు, నిజానికి ఆ సుఖం నాకు అనుభవానికి వస్తుందని కూడా నువ్వు అనుకుంటున్నావు, అది వెర్రివాడా, అది సుఖం కాదది, దుఃఖమే అలా నీకు కనబడుతోంది. సిగరెట్ తాగితే మనస్సు ఉల్లాసంగా ఉంది అంటే దాన్ని ఎడిక్షన్ అంటారు. ఎడిక్షన్ అంటే అర్థం ఏంటో తెలుసునండి? ఆ వ్యసనం. వ్యసనం అంటే అర్థం ఏంటో తెలుసునండి? అది దుఃఖము హానికరము అని తెలుస్తూ ఉండి కూడా అది సుఖమని భ్రమలో బతకడానికే వ్యసనం అని పేరు. అది దాన్ని ఎడిక్షన్ అలా డిఫైన్ చేస్తారు. అది దుఃఖము హానికరమని వాడికి తెలుస్తూ ఉంటుంది,
ఎందుకంటే వాడు సిగరెట్ ప్యాకెట్ కొనగానే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అక్కడ రాసి ఉంటుంది. పైగా ఈ మధ్యన వీడు గడబిడ చేసి మానిపించారు కానీ, లేకపోతే ఈ ఎముకలు ఇలా రెండు ఎముకలు అది కూడా బొమ్మ వేస్తారు అక్కడ, పుర్రే బొమ్మ ఎముకల బొమ్మ కూడా వేసే వేయాల్సిన మాట. అది వీడు ప్యాకెట్ కొనగానే అది కనపడుతుంది, అందరికంటే ముందు వాడికే కనపడుతుంది. వాడికి తెలుస్తూ ఉంటుంది ఇది దుఃఖము అని తెలుసు, రోగ కారము కారణము అని తెలుసు. తెలిసి కూడా దాన్ని వాడు విడిచిపెట్టడు, దాంట్లో ఏదో ఒక సుఖం ఉందని భ్రమపడతాడు. సిగరెట్ నేను మీకు దృష్టాంతంగా చెప్పాను, ఈ సంసారంలో ఉండే భోగాలు అన్నీ అలాంటివే. దావత్కి వెళ్ళారండి బిర్యానీ, దావత్ సుఖమా దుఃఖమా మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఎవడైన దుఃఖం అంటాడు, ఏమిటి సుఖమే కదా అని. మీరు ఈ దావత్తులు ఇలాగ నడిపించండి, మీకు 50 ఏళ్ళు వచ్చేప్పుడు ఈ దావత్తుల సంఖ్య పెరిగితే డయాబెటీస్ ఇలాంటివి ఏవో వస్తాయి, అప్పుడు సుఖమో దుఃఖమో. చూడండి ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో చూసారా, ఇవి ఇవి సుఖము రూపంలో కనపడే దుఃఖాలు. ఒకప్పుడు ముసలి నటుడు యంగ్ మ్యాన్ లాగా వేషం వేసుకుని వస్తాడు, వాడు కాలేజీ స్టూడెంట్ లాగా వస్తాడు, ముసలివాడు కాలేజీ స్టూడెంట్ లాగా వస్తాడు. ఓ కొత్త రకం షర్ట్ ఒకటి పెడతాడు, అది చిన్ను దాకా అంటే గడ్డం దాకా ఇలా కవర్ చేసేసి ఉంటుంది. కాలేజీ స్టూడెంట్ లాగా చేతిలో నోట్బుక్ పట్టుకొస్తాడు, ముఖానికి కలర్ బాగా వేస్తాడు, పెద్ద జుట్టు ఏదో పెడతాడు. వాడు ముసలాడండి బాబు, యంగ్ మ్యాన్ లాగా వాడు వేషం వేసుకొచ్చాడు కానీ ముసలాడు, ఇవన్నీ కవర్ చేయడం కోసం చేసాడు ఈ పని అంతా కూడా. ఈ సుఖాలన్నీ కూడా అంతే, ఇంద్రియ సుఖాలన్నీ కూడా దుఃఖములే సుఖాల రూపాన్ని దాల్చి వస్తాయి. అతిగా భోజనం చేయటం, ఈ ఐస్ క్రీములని ఇవన్నీ చాక్లెట్లని ఇవన్నీ తింటూ ఉండటం, అవి చాలా సుఖాలు అనిపిస్తున్నాయి, అవి దుఃఖములు తప్ప సుఖములు కావు. మీరు ఓ చాక్లెట్ అక్కడ పెట్టి, నేను ఆకలిగా ఉన్నప్పుడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఓ చాక్లెట్ అక్కడ పెట్టి దాంతోపాటు ఆ 1000 రూపాయలు దక్షిణ కూడా అక్కడ పెడితే నేను ఆ చాక్లెట్ ముక్క తింటే 1000 రూపాయలు ఇస్తానని అంటే మీరు నాకు నేను తిన్నాను. ఎందుకో తెలుసునా అండి, అది దుఃఖము అని నాకు ఎంత క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఈ భోగాలన్నీ అటువంటివి కాబట్టి ఈ దుఃఖ సుఖరూపముగా నటన వేషం వేసుకొచ్చిన ఈ దుఃఖాలు ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో వీటిని విడిచిపెట్టేయటమే, వీటితోటి వియోగమే యోగం అని మీరు తెలుసుకోవాలి అని నేను అంటలేదండో. విద్యాత్, విద్యాత్ అంటే తెలుసుకునవలను, తమ విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సముద్రితం. యోగం అంటే ఏమిటి, వియోగమే యోగము. ఎలా ఉందో అది చూడండి, ఆ డెఫినేషన్ ఎలా ఉందో. వియోగమే యోగము, ఏం వియోగం అయ్యా, దుఃఖ వియోగం, దుఃఖ సంయోగ వియోగం, దుఃఖంతో సంబంధం పెట్టుకోకూడదు. నేను అతనికి చెప్పాను, మాయా సిగరెట్ చెడ్డది అని తెలిసి దాంట్లో సుఖం ఉందని భ్రమిస్తూ దాంతో సంయోగం పెట్టుకుంటావు, బుద్ధి ఉండద్దా, మళ్ళీ పైగా గీత అంటావు అని నేను చెప్పాను. ఓ రోజు అంత మాట అనేశాను, అనేస్తే అతను నాకు 15 రోజులు కనపడలేదు. 15 రోజుల తర్వాత కనపడ్డాడు. ఆ ఏమో కులసగా ఉన్నావా బాగున్నావా అన్నాను. బాగున్నానన్నాను. ఏమిటో విశేషం ఏమిటంటే నేను సిగరెట్ మానేశాను అనుకుంటాను. తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ కనపడ్డాడు. ఇంకా మానేసే ఉన్నావా, మళ్ళీ మొదలుపెట్టేవన్నా, ఇంకా మానేశానండి, ఇంకా ముట్టుకోలేదు. హ్యాపీ పర్సన్, ఎంత ఆనందం అంటే గుర్తొచ్చినప్పుడల్లా ఆనందిస్తాడు. నేను సిగరెట్ మానేశాను గుర్తొచ్చినప్పుడల్లా ఆనందిస్తాడు, ఎందుకంటే హెల్దీగా ఉన్నాడు మనిషి. అదండి అంటే అతను చేసింది ఏమిటి, దుఃఖ సంయోగ వియోగం చేశాడు, ఆ దుఃఖంతో సంయోగాన్ని దూరం పెట్టాడు, అది యోగం. సిగరెట్ దృష్టాంతం, ఇంద్రియ భోగాలన్నీ ఇంచుమించు అంతే. ఎంత ఇంద్రియ భోగాలు స్వీకరించటానికి ఒక యోగ మార్గంలో అనుమతి, అనుమతి అంటే ఎవడో పర్మిషన్ ఇచ్చాడని మనం ఏదో కష్టపడిపోతున్నామని కాదు. మనకి దుఃఖం మనని ముట్టుకోరాదు, దుఃఖ సంయోగం ఉండకూడదు. అలాగంటే ఇంద్రియ అనుభవం ఎంతవరకు అంటే చూడండి, గీతలోనే ఓ చోట చెప్పాడు శ్రీకృష్ణుడు, శారీరం కేవలం కర్మ కురువన్ నాప్నోతి కిల్పిషం. శరీర ధారణ నిమిత్తం ఎంత కర్మో అంత కర్మ. అలాగే వస్త్రాలు మరి భోగం కదా అంటే
శరీరధారణకు అవసరమైన వస్త్రం, శరీరధారణకు అవసరమైన భోజనం. అలా ఉండాలి. భోజనం అంటే భోజనం అంటే ఇంకా ఉడికి దొరికింది కదా అని తినేస్తూ ఉంటే రోగాలు వచ్చేస్తాయి. సో అలా ఉండకూడదు. భోజనం అంటే ఎలా ఉండాలి? శరీరధారణ. ఒక నాకు క్యారేజ్ వచ్చింది, ఈ లోపల నాకు బ్రహ్మచారి వచ్చింది, దాబోయి భోజనం చేద్దామన్నా అంటే ఒక ఒక క్యారేజ్లో ఇద్దరు భోజనం ఎలా చేస్తాం? నేను ఏదో హోటల్ ఏం వెళ్ళివాడరా? ఈ భోజనం చేసే ఎంతవరకు బతుకుండాలి? సాయంకాలం వరకును. మధ్యాహ్నం భోజనం చేస్తే ఈ భోజనం మన ఎంతవరకు నిలబెట్టాలి? రాత్రి వరకు. 8 గంటలకు మళ్ళీ భోజనం చేస్తాం కదా. కాబట్టి 12 గంటలకు చేసిన భోజనం 8 గంటల దాకా ప్రాణాలు నిలబెడితే సరిపడుతుంది దీనికి. కాబట్టి కూర్చో అని మేము ఇద్దరం కలిసి భోజనం చేసాం. ఏమంటే సగం తిన్నాం అనుకోండి, రాత్రి దాకా ప్రాణాలు నిలబడం. అది యాటిట్యూడ్. అంటే కక్కుర్తి పడమని, లోభంగా బతకమని కాదు నా అభిప్రాయం. సింపుల్గా సింపుల్గా బతకడం వేరు, కక్కుర్తిగా బతకడం వేరు. సో కక్కుర్తి ఎప్పుడూ ఉండకూడదు, ఉదారంగా ఉండాలి. ఇవ్వడం దగ్గరకు వచ్చేప్పటికీ ఎంత విశాల హృదయం ఉండాలంటే అంత విశాల హృదయం ఉండాలి. తహతహలాడుతో ప్రేమతోటి ఇవ్వాలి. ఇవ్వడం దగ్గర అసలు వెనక్కి తీయకూడదు. కానీ తినడం దగ్గరకు వచ్చేప్పటికీ లోభైపోవాలి. ఏమంటే వడ ఒకటి వేయాలి, కొని రెండొద్దు. ఒకటి లోభం, లోభం ఎలా ఉంటాడు, 1 రూపాయి ఖర్చు పెడతాడు, 2 రూపాయలు ఖర్చు పెట్టాడు. అలాగే ఒక వడ పర్వాలేదు అంతే, 2 వడ, ఎందుకంటే వడ డేంజర్. అది ఇట్స్ డేంజర్, దాంట్లో చాలా ఆయిల్ అది ఉంటుంది. 1 వడ వరకు పర్వాలేదు, 2 వడలు. లడ్డు ఒకటి, 2 లడ్డు వద్దే వద్దు అసలు, డేంజర్. ఐస్ క్రీమ్ మీరు అనద్దు, నేవేనద్దు. లోభి, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఖరీదు ఎక్కువ, ఖరీదు సమస్య కాదు, లోభ అయిపోవాలి. తినడం దగ్గరకు వచ్చేప్పుడు లోభ అయిపోవాలి. పిల్లలు తింటారు, యంగ్ పీపుల్ ఉంటారు చూసారండి, వాళ్ళు తింటారు. వాళ్ళు రాళ్ళు అరిగించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. మధ్య వయస్సుకు వచ్చిన తర్వాత తినడం తగ్గించాలి, ఆహార నియమం పాటించాలి. మహాత్ములు అనేవారు కమ్ ఖాకే కోయి మరానహి అంటున్నారు. ఇంకా లోకంలో ఈ రోగం వచ్చిపోయాడు, ఆ రోగం వచ్చిపోయాడు, ఈ రోగాలన్నీ కూడా ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చిన రోగాలు తప్పిస్తే తక్కువ ఈట్ చే, తక్కువ తిన్నవాడు రోగం రాదు వాడికి. ఏం రోగం వస్తుందండి? తక్కువ తినేవాడికి ఏ రోగం రాదు రియల్లీ. ఏదో వచ్చిన ఇంకే దేహం పడిపోవడానికి ఏదో ఒక మార్గం కావాలి కాబట్టి వస్తుంది. తర్వాత మీరు ఆశ్చర్యం ఏంటంటే, ఏదైనా ఓ పెద్ద రోగం వచ్చినా తక్కువ తినేవాడిని అది హింస పెట్టదు, అది ఎక్కువ తినేవాడినే హింస పెడుతుంది. అలాగే భోగాలు కూడా, ఇతర భోగాలు కూడా, ఇంద్రియ భోగాలని పరిమితంగా స్వీకరించేవాడిని రోగాలు రావు. ఇంకా తప్పనిసరిగా ఏదో రోగం వస్తుంది, ఇంకా దేహం పడిపోవడానికి ముందు ఒక నిమిత్తం ఒక రోగం వస్తుంది, అది వాడిని ఎక్కువ హింస పెట్టదు. అలా వస్తుంది తీసుకు, దేహం పడిపోతుంది, ఆత్మరూపుడుగా ఈశ్వరుడు విలీనమై ఉంటాడు. కాబట్టి ఈ సంసారం దుఃఖము దానితోటి సంయోగం పెట్టుకోవద్దు. దేహధారణ ఎంతవరకు అంతే పెట్టుకో, ఆ దాంతో సంసారంతో సంయోగం పెట్టుకోకుండా ఎప్పుడైతే వియోగం చేసేసావో నువ్వు యోగివైపోయినట్టు. తమ్ విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. అయితే ఒక చిన్న హెచ్చరిక ఏమిటంటే, హెచ్చరిక సహా యోగ, ఈ యోగము అంటే దుఃఖ సంయోగాన్ని విడిచిపెట్టడం అనే యోగం ఏదైతే కలదో, ఇది కొంచెం మనస్సులో దృఢ నిశ్చయం ఉండాలి. మనస్సు దృఢం ఉండాలి. అంటే దేనికైనా మనస్సు దృఢం ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే మనస్సులో దృఢత్వం ఉండదు, గట్టి ఉండదు ఆ నిర్ణయం. వాడు ఈవేళ నిర్ణయం, వాడు పడుకుని నిద్రపోతాడు, నిద్రపోయేప్పుడు ఏమని చెప్తాడు, అమ్మా నన్ను 4 గంటలకు లేపంటాడు. అంటే అమ్మ లేపుతాను అంటుంది, అమ్మగారు 4 గంటలకు లేస్తారు లేపుతారు, 4 గంటలకు ఆవిడ లేస్తుంది, వెళ్ళి లేపితే వీళ్ళు లేవడు, నువ్వు అంటాడు అంటాడు, ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు లేవడు. అమ్మ కనుక విసుక్కోదు, అదే ఇంకొకటి అయితే పోరాడు నేవాడు లేపుతాడు వెళ్ళదు, ఇంకొకటి ఎవడన్నా పెట్టుకో లేపడానికి నౌకర్ని పెట్టుకోమని చెప్తాడు. అమ్మ కనుక విసుక్కోదు, మళ్ళీ 4:30కి వెళ్ళారా, 4 గంటలకు లేపమన్నావు కదరా, 4:30 అయింది లేస్తావా అని అడుగుతుంది వాళ్ళు. మళ్ళీ ఇటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు లేవడు, 5 గంటలకి మీ నాన్నగారు కూడా లేచాడురా నువ్వు లేస్తావా అని అడుగుతుంది మళ్ళీ ఈవిడ. వీళ్ళు లేవడు, వీడు 7 గంటలకు లేస్తాడు. మళ్ళీ రాత్రి 10 గంటలకు అమ్మా నాన్న 4 గంటలకు లేపమంటాడు. అప్పుడు అమ్మ ఏమంటుందంటే, రే నీకు నిశ్చయం లేదు, నీకు స్థిరత్వం లేదు,
రాత్రి 10 లేపమంటావు, 4 మనస్సు మార్చుకుంటావు. 10 తీసుకున్న నిశ్చయం 4 ఉంటే తల్లి వచ్చి రే నాన్న 4 ఓ 4 అని లేచి కూర్చుంటాడు. ఆ నిశ్చయం ఉన్నవాడు, నిశ్చయం లేనివాడు వాడు ఎందుకు పనికిరాడు. కాబట్టి జీవితంలో మీరు ఏదైనా సంపాదించాలంటే ఆ దృఢ నిశ్చయం ఉండాలి. యోగానికి మరి ఎంత నిశ్చయం కావాలి అంటే నిశ్చయం ఉంటే చాలు, ఇంకా మిగతా క్వాలిఫికేషన్స్ అన్నీ ఆ వాటంతట వ్యవస్థాయి. యోగం మరి మనస్సు ఇలా ఎలా చెదిరిపోతాం, అది ఆగుతుంది, అది సెటరేట్ అవుతుంది, కొంచెం నడువు నొప్పి అది సెటరేట్ అవుతుంది, ఆరోగ్యం కొంచెం మోసం అది సెటరేట్ అవుతుంది, అన్నీ సెటరేట్ అవుతాయి. మీరు ఒక నిశ్చయం చేసుకుని మీరు దాంట్లో ప్రవేశించాలి. స నిశ్చయేన యోక్తవ్య యోగ, ఒక్కటే కండిషన్ అండి, మీ నిశ్చయం చేసుకోవాలన్నా చేసుకున్న నిశ్చయం నిలబడాలన్నా ఒక్క కండిషన్ తప్పనిసరి. మీరు ఆ కండిషన్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే మీ నిశ్చయాలు నిలబడవు. ఆ కండిషన్ ఏమిటంటే వైరాగ్యం, నిర్విణ్ణ చేతస. నిర్విణ్ణ అంటే వైరాగ్యముతో నిండిన మనస్సు గలవాడు. నిర్వేదము అంటే వైరాగ్యం. మీకు ఈ పదము ఉపనిషత్తు చదివిన వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతకృతే అని ఉంది ముందుకు ఉపనిషత్తులో వస్తుందో శ్లోకం, మీరు విని ఉండొచ్చు, కొంతమంది అయినా విని ఉంటారు. ఆ నిర్వేదము, నిర్వేదము అంటే విరక్తి, వైరాగ్యం. వైరాగ్యం అంటే అర్థం ఏంటో చూస్తున్నాండి, అసలు ముట్టుకోరాదు, చూడరాదు, తినరాదని కాదు. వైరాగ్యం అంటే మనస్సుతోటి దాని మీద ఆసక్తి ఉండదు. ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, లడ్డు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. మీరు 4 పెడితే నేను 4 భోజనం చేసేస్తాను, ఎందుకంటే చాలా ఇష్టం కనుక. మొన్నటి పొద్దున్నే డాక్టర్ గారి దగ్గరికి తయారు, ఏమిటండి నిన్నటిదాకా బాగానే ఉన్నారు, ఈవేళ అలా ఎందుకంటే నిన్న నాకు లడ్డూలు చాలా ఇష్టం ఉండి వాళ్ళు 4 పెట్టారు, నేను కాదనలే, నేను నోనలేదు, అన్నీ తినేసాను, ఇదో దీంతో ఇలా వచ్చానని చెప్పాల్సి వస్తుంది. అది దాన్నే వైరాగ్యం లేకపోవడం అంటారు. వైరాగ్యం అంటే ఏంటో తెలుసునండి, మీరు లడ్డు పెడితే ఓ లడ్డు తీసుకుని మిగతా పంచిపెట్టేసి ఆ లడ్డు తిని దండం పెట్టారు, అది వైరాగ్యం. అంటే ఎంత అవసరమో అంత స్వీకరిస్తాం. ఆ స్వీకరించినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది, లడ్డు తింటే రుచిగా ఉంటుంది, ఓ ఎంజాయ్మెంట్ ఉంటుంది. దాన్ని మీరు కాదనక్కర్లా, ఆ లడ్డూని నీళ్లు తీసుకుని కడిగేసి గుడ్డలో పెట్టి కడిగేసి ఆ కడిగిన అది అలా అక్కర్లా, ఆ తినేదేదో శుభ్రంగా తినచ్చు, శరీరానికి కావాల్సింది, దాన్ని ఎంజాయ్మెంట్ కూడా చేయొచ్చు. ఈ లోపల భిక్షకు ఎక్కడికో వెళ్తాం, లేకపోతే ఏదో టీవీ చూస్తారు, అయితే ఎవరో నాటకం వేస్తుంటే చూస్తారు, చాలా బాగుంది, ఎంతో బాగా వేశారు నాటకం, చూడొచ్చు, తప్పేం కాదు ఎంజాయ్మెంట్. కానీ పదే అయింది. నేను ఒకసారి అరంగేట్రం పిలిచాను, నన్ను వెళ్ళాను, 8:30 ప్రారంభమైంది, కూర్చున్నా చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్, ఆ డ్యాన్స్తో పాటు మ్యూజిక్ కూడా చాలా బాగుంది, కూచిపూడి బావు తక్కువ పదేని ఇంకా నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. నేను ఇలా లేచాను, బావు తక్కువ పద్దాక నన్ను చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, అబ్బాయి ఈ స్వామీజీ ఎంత బాగా ఎంజాయ్ చేసేస్తున్నాడు ఈ అరంగేట్రంని, ఈ డ్యాన్స్ని, ఈ మ్యూజిక్ని అని పాపం వాళ్ళు చాలా సంతోషించారు. బావు తక్కువ 10 నేను లేచాను, లేవగానే స్వామీజీ ఇంకొక కీర్తన, నో థ్యాంక్ యూ, బాగుంది, మీరు నడిపించండి, మీరు ఒక కీర్తనమే, 2 3 కీర్తనలు మీ ఓపెన్దే, మీరు నడిపించండి. నేను రూమ్కి వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయి పళ్ళు తోమేసుకుని మంచినీళ్ళు తాగేసి నేను పడుకుని వెళ్ళాను. అంటే కాబట్టి అరంగేట్రం చూడడంలో తప్పే, అరంగేట్రం అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్, కూచిపూడి డ్యాన్స్ చూడడంలో తప్పేం లేదు, కానీ అది దాని మీద ఆసక్తి పెట్టేసుకుని చాలా బాగుంది కాబట్టి 12 దాకా చూస్తూ కూర్చుంటే ఏమవుతుందో తెలుసునండి, మొన్నటి పొద్దున్న నా జపం ఏదైనా ఉంటే అది పోతుంది, పోనీ నా జపం పోయినా పర్వాలేదు. 7 నా క్లాస్ ఉండే, క్లాస్ ఏమిటి, ధ్యానం క్లాసు. ధ్యానం చెప్పాలంటే మనస్సు ఎలా ఉండాలో తెలుసునండి, మెడిటేషన్ చెప్పడానికి, పాఠం చెప్పడం ఒక పద్ధతి, మెడిటేషన్ ఒక అరగంట సేపు మెడిటేషన్ క్లాస్ తీసుకోవాలంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఈ రాత్రి 12 దాకా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తే ఆ ఎక్సైట్మెంటు మొన్నటి పొద్దున్న కూడా కంటిన్యూ అవుతుంది,
ఇప్పుడు నిన్న క్రికెట్ నెగ్గిన ఎక్సైట్మెంట్ మొన్నటి పొద్దున యువకుల్లో చూడండి, మొన్నటి పొద్దున కూడా కంటిన్యూ అవుతుంది అది.